వన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఇవాళ వీడియో చాలా చాలా స్పెషల్ వీడియో అండ్ నేను అసలు ఈ వీడియో పోస్ట్ చేయొద్దు అని చెప్పి వద్దు అనుకుని తీసేసిన వీడియో అనమాట బట్ ఇప్పుడు బలవంతంగా మా మమ్మీ కోసం కావ్య కోసం మా డాడీ కోసం పోస్ట్ చేయాల్సి వస్తుంది సో డెఫినెట్గా మమ్మీ డాడీ కోసం అంటే వీడియోలో మమ్మీ డాడీ ఉన్నారు అండ్ నేను ఎమోషనల్ అయ్యే పాట ఏదో ఒకటి ఉంది కాబట్టి నేను అది వద్దు అనుకుని డిసైడ్ అయ్యాను అనమాట బట్ పోస్ట్ చేయాల్సి వస్తుంది వాళ్ళ కష్టం కోసం వాళ్ళు చేసిన నా కోసం కష్టపడ్డారు దానికోసమైన తప్పదు ఇది మీ వరకు రీచ్ అవ్వాలి ఎన్నో విషయాలు అయితే షేర్ చేస్తాం కదా దీనిలో ఏముందని చెప్పి నేను కూడా ఇంకా షేర్ చేస్తున్నా అనమాట సో అండ్ నాకు కూడా ఇంకా మెమరీ లాగా ఉండిపోతుంది అని చెప్పి సో డెఫినెట్గా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అండ్ వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఒక మీకు ఒక మెసేజ్ డెఫినెట్గా ఉంటుంది అండ్ మీలో చాలా మంది నన్ను చూసి ఒక విషయంలో ఇన్స్పైర్ చేసిన విషయమే మీకు ఒక మెసేజ్ ఉంటుందన్నమాట డెఫినెట్గా అండ్ రెండు మంచి విషయాలు షేర్ చేస్తాను ఇవాళ సో ఇండస్ వ్యాలీ ప్యాకేజ్ వస్తే కొరియర్ వస్తే నేను దాన్ని ఓపెన్ చేస్తున్నాను సో దీన్ని ఓపెన్ చేస్తూ మీకు ఒక విషయం షేర్ చేయాలి చాలామంది అనుకుంటారు యూట్యూబర్స్ అండ్ ఇన్ఫ్లుయన్సెస్ అయ్యేసరికి అన్ని పెయిడ్ ప్రమోషన్స్ డబ్బులు తీసుకొని ప్రమోషన్స్ చేస్తారని చెప్పి చాలామంది ఒక తప్పు ఆలోచనలో ఉంటారు బట్ నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను అండ్ ఇప్పుడు కూడా నేను ప్రౌడ్గా చెప్తున్నాను ఇండస్ వ్యాలీ దగ్గర నుంచి నేను సింగిల్ రూపీ కూడా తీసుకోకుండా చాలా వరకు అంటే మంచివి అందరికీ రీచ్ అవ్వాలని నేను ప్రమోషన్ చేస్తున్నాను వితౌట్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సో ఇంకా నేను దాన్ని యూజ్ చేసి అసలు దాని గురించి ఇంకా డీటెయిల్స్ మీతో మాట్లాడే ముందు ఇక్కడ డుమ్ముగాడిని చూపించట్లేదు ఇంటక్క డుమ్ముగాడితో వీడియోస్ చేయండి అని చెప్పి నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా అండ్ రీల్స్ కింద కమెంట్స్ కూడా వస్తున్నాయి సో డెఫినెట్గా నెక్స్ట్ వీక్ నుంచి వాటితో ఫుల్ బ్లాగ్స్ షూట్ చేసేటప్పుడు షేర్ చేస్తాయి ఇటు హనీకి కూడా ఎగ్జామ్స్ అయిపోయినాయి కొంచెం ఇప్పుడు ఫ్రీ టైం దొరుకుతుంది సమ్మర్ కాబట్టి అండ్ ఇక్కడ సీజనింగ్ ఆల్రెడీ ఇంతకుముందు నేను క్యాస్ట్ ఐరన్ ఐరన్ ఎలా సీజన్ చేయాలి ఎలా యూస్ చేయాలని ఇంతకుముందు చాలా సార్లు చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు నేను షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను క్యాస్ట్ వి సీజనింగ్ చేయడంతో పాటు మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఒక వస్తువుని కొనడం కాదు కొనడం ఎవరైనా కొంటారు కానీ దాన్ని మళ్ళీ ఆ వస్తువుని పాడు చేసుకోకుండా దాన్ని చక్కగా మెయింటైన్ చేయడంలోనే మన సేవింగ్ అనేది ఉంటుందన్నమాట అంటే పైసలు సేవ్ చేయడము మనం ఒక వస్తువు కొనేసి దాన్ని ఎడా వాడేసేది పాడైపోయిన తర్వాత మళ్ళీ కొత్త వస్తువు కొనడం పెద్ద గొప్ప ఏం కాదు ఉన్నదాన్నే మంచిగా జాగ్రత్తగా చూసుకోవడమే మెయిన్ థింగ్ అనమాట నేను చెప్పింది కరెక్ట్గా అర్థమవుతుంది చాలామందికి సో క్యాస్టైరిన్ ఫస్ట్ మనకి రాగానే ఇవన్నీ ఇండస్ వాళ్ళివి ప్రీ సీజన్ ఉంటాయి బట్ కొన్ని ఆయిల్స్ రాస్తారు కదా అవి పాడవకుండా అది పోవడం కోసం మనం వచ్చిన తర్వాత ఫస్ట్ మంచిగా వాష్ చేసేసుకోవాలి వాష్ చేసేసిన తర్వాత మంచిగా వాటర్ని బాయిల్ చేసుకోవాలి దానిలో వాటర్ బాయిల్ చేసేసి వాటర్ తీసేసి డ్రైన్ అవుట్ చేసేసి ఆ తర్వాత ఆయిల్ వేసి చక్కగా ఇలా ఆనియన్ ఆ తర్వాత బియ్యం పిండి ఇలా ఫ్రై చేసుకుని తీసేసేయాలన్నమాట అది అది డిస్కార్డ్ చేసేయాలి ఆ తర్వాత ఇంకొకసారి మనము దాన్ని చక్కగా వాష్ చేసుకోవాలి డిష్ వాషర్ ఏదైనా యూజ్ చేసి ఇంకా ఆ తర్వాత ఇది రెడీ టు కుక్ అనమాట సో వై ఇండస్ వ్యాలీ క్యాస్టైరన్ అంటే ఇవి చాలా హెవీ వెయిట్ ఉంటాయి అండ్ ఎక్కువ రోజులు మన్నుతాయి అండ్ చాలా స్ట్రాంగ్తో పాటు ఇది మనకి ప్రీసీజన్ వస్తాయి అలానే మనకి ఇందులో కెపాసిటీస్ అనమాట మనకి ఇంట్లో ఫ్యామిలీ మీరు ఫైవ్ మెంబెర్స్ సిక్స్ మెంబెర్స్ అయితే కనుక ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న క్యాస్టర్ ఏదైతే ఉందో ఇది పెద్ద కెపాసిటీ అనమాట దీన్ని లింక్ నీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ మీరు ఇండస్ వ్యాలీలో ఏ ప్రోడక్ట్ తీసుకోవాలనుకున్నా మీకు ఫార్టీ పర్సెంట్తో పాటు ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ రావాలంటే నా కూపన్ కోడ్ స్క్రీన్ మీద ఇస్తుంది స్వాతి క్యాపిటల్ లెటర్స్తో ఉన్న స్వాతి అనేది మీరు యూజ్ చేస్తే మీకు ఎడిషనల్గా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఈ డిస్కౌంట్తో నాకు ఏమి లాభం ఉండదు జస్ట్ ఏదో ఒక చిన్న కమిషన్ యాడ్ అయిద్దేమో అంతే తప్పించి నేను ఇప్పటికీ అప్పటికీ ప్రౌడ్గా చెప్తాను సింగిల్ రూపీ తీసుకోకుండా నాకు వాళ్ళు ఇచ్చే ఫ్రీ ప్రొడక్ట్స్ మీ అందరికీ తెలుసు అవసరమే లేదు నేను మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నా అవసరమే లేదు ఎందుకంటే నా దగ్గర ఐరన్ ఉంటాయి క్యాస్టైరన్ ఉంటాయి ఆ తర్వాత ఇత్తడివి స్టీల్వి ఇవన్నీ నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను నాకు కొత్తగా ఫ్రీగా ప్రొడక్ట్స్ వచ్చి నేను యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు ఈ పాయింట్ మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి ఇవి మీ కోసమే ఇంకా ఎక్కడో మా ఇంట్లోనే చెప్తున్నాను కదా చాలామంది ఇవి ఉన్నాయి కదా నాన్ స్టిక్వి మళ్ళీ కొత్తవి నేను తీసుకుంటే ఈ డబ్బులు వేస్ట్ అయిపోతాయి అని చెప్పి వాడడము స్టీల్వి కూడా పల్చగా కొంచెము టాక్సిక్ కెమికల్స్ ఉన్నవి అవి ఉన్నాయి కదా మళ్ళీ ట్రైప్లై ఇప్పుడు కొన్ని పైసలు వేస్ట్ అవుతాయి అని చెప్పి మళ్ళీ ఉన్నవే వాడడము అల్యూమినియం ఉన్నే పడేయడం ఎందుకని చెప్పి అవే వాడడము అదే అలవాటు అయిపోతుంది తప్ప కొత్త కొన్నాక చాలా మందికి ఏంటంటే దాచుకోవడం అలవాటు అనమాట కొత్త ఇలా గిన్నెల విషయంలో సో అలా మా ఇంట్లో కూడా ఉన్నారు మీ ఇంట్లో కూడా డెఫినెట్గా ఉంటారు కాబట్టే చెప్తున్నా హెల్త్ అనేది ఫస్ట్ ప్రయారిటీ మీరు ఇవ్వాల్సింది సో డెఫినెట్గా గిన్నెలని మార్చేసేయండి ఒక్కొక్కటిగా తీసుకోండి త్రీ మంత్స్కి ఒక వస్తువు అనుకొని ఇంత బడ్జెట్ పెట్టుకొని ఒక్కొక్కసారిగా తీసుకోండి అండ్ మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది కాబట్టి మనం ఒక్కరోజు రెస్టారెంట్కి వెళ్తే ఫ్యామిలీతో పాటు ఈజీగా ఒక టూ థౌజండ్ నుంచి త్రీ ఖర్చు అవుతుంది అలానే వెళ్ళాము అనుకొని చెప్పి చక్కగా మీరు రోజు ఇంట్లో వాడడానికి తగ్గట్టు అనుగుణంగా మీరు మొత్తం ఒకసారి సర్చ్ చేసి తీసుకోండి బయటకు కూడా దొరుకుతున్నాయి కానీ కెమికల్ కోటెడ్ ఉన్న వాటికి మనకి ఇలాంటివి డిఫరెన్స్ తెలియదు అందుకనే ఇండస్ వ్యాలీ అనేది నేను ఇచ్చే ఫస్ట్ ప్రయారిటీ నేను డెఫినెట్గా మీకు సజెస్ట్ చేస్తాను అండ్ హైలీ రికమెండెడ్ హైలీ రికమెండ్ చేస్తాను డెఫినెట్గా తీసుకోండి అండ్ కింద డిస్క్రిప్షన్లో నేను ఇంతవరకు నా పర్సనల్గా నేను కిచెన్లో యూజ్ చేస్తున్న ఇండస్ వాలీ మొత్తం అంతా నేను లిస్ట్ ఇస్తాను ఆ లింక్స్లోకి వెళ్ళి మీరు చెక్అవుట్ చేస్తే కనుక మీకు మొత్తం అన్నీ దొరుకుతాయి అండ్ ఇక్కడ నేను చికెన్ ఫ్రై చేస్తున్నా నేను సండే చేశాను అనమాట ఈజీగా చేస్తున్నా ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేశాను అనమాట ఆ తర్వాత రసం పెట్టాను అండ్ ఇంకా వైట్ రైస్ పెట్టాను సో మ్యారినేట్ చేసి పెట్టేసాను కదా కొంచెం చికెన్ మగ్గిన తర్వాత ఆనియన్ వేసాను ఆ తర్వాత ఉప్పు కారం పసుపు దీనిలో నేను ఎక్కువ మసాలాస్ ఏమైనా అప్పుడే ఫ్రెష్గా చక్క లవంగాలు ఇలాచి ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం మిక్సీ పట్టేస్తాను అనమాట సో అదొక్కటే యూజ్ చేస్తాను కొత్తిమీర లేదు ఆ టైంలో నార్మల్గా అయితే కరివేపాకు వేస్తాను కానీ ఇంకా నేను ఏమి వేయలేదు చికెన్ ఫ్రై రసము అలానే వైట్ రైస్ ఇంకా సండే లంచ్లోకి అదే అనమాట చేసింది బట్ నాకు చాలా ఇష్టము అంటే కొంచెం సింపుల్గా అయిపోతుంది ఈ ఫ్రై ఎక్కువ హంగామా లేకుండా ఇంకా ఎక్కువ వెజిటేబుల్స్ ఏమి యూజ్ చేయకుండా సింపుల్గా అయిపోతుంది డెఫినెట్గా ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో స్పెషల్ వీడియో అని చెప్పాను కదా స్పెషల్ వీడియో అంటే ఆ వీడియో చూసి నేను ఈ వీడియో చూసిన తర్వాత కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని చూసాను అనమాట అంటే అంత ఎమోషనల్ అయిపోయాను నేను చాలా సెన్సిటివ్ పర్సన్ కాబట్టి అలా అయిపోతూ ఉంటాను బట్ వీడియో కూడా అలానే ఉంది ఇంతవరకు ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యి నన్ను బాగా అర్థం చేసుకుని ఉంటే కనుక నాకు ఇలాంటి సెలబ్రేషన్స్ జనరల్గా నేను చాలా దూరంగా ఉంటాను నా వరకు సెలబ్రేషన్ అంటే ఎదుటి వాళ్ళని సంతోష పెట్టడం మాత్రమే నాకు ఇచ్చే సంతోషము సో అలా హండ్రెడ్కే అయినా టెన్కే అయినా ఫిఫ్టీకే అయినా టూ హండ్రెడ్కే అయినా అది వేరే వాళ్ళ కోసమే సెలబ్రేట్ చేసుకుంటా తప్ప నా కోసం అయితే కాదు అది గివ్ అవే అయినా ఇంకా ఏదైనా కేక్ కటింగ్ అయినా ఏదైనా సో టూ హండ్రెడ్కే అయిన తర్వాత అక్క మరి సెలబ్రేషన్ ఏంటి అని కావ్య అడిగితే ఏమీ వద్దు గివేనే ఈసారి సెలబ్రేషన్ అని చెప్పాను అనమాట అంతేగా మనం సాధించింది ఏం లేదు అని చెప్పాను ఇదే డైలాగ్ చెప్పాను సో తను లాస్ట్ శ్రీరామనవమి ఉగాది ఆ టైంలో విజయవాడలో ఉందనమాట వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది సో ఆ టైంలో నాకు తెలియకుండా కష్టపడి కేక్ కటింగ్ ఒక్కటే కాదు నాకు అన్నిటికన్నా సంతోషాన్ని ఇచ్చే విషయము సంతోషాన్ని ఇచ్చే పని కూడా చేసింది అందుకైతే నేను చాలా హ్యాపీ అండ్ మమ్మీ డాడీ ఇక్కడ చిన్న వెళ్ళి వచ్చారనమాట మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేదు అంటే తలలో బబ్బుల్స్ లాగా పెద్ద పెద్ద అలా వచ్చినాయి ఫోటో నేను ఏం యాడ్ చేయట్లేదు కావ్య వెళ్ళిన తర్వాత నా కోసం ఫోటో తీసుకుని వచ్చింది సో నేను హనీకి ఎగ్జామ్స్ అయిపోయాక వెళ్ళి హాస్పిటల్లో చూపించాలి ఇక్కడ నా కోసం ఏదో ఒక మెసేజ్ చెప్తున్నారు వినండి మీరు కూడా నాతో కూడా

చేత అయితే సాయం చేత లేదా మా ఆశీస్సులు ఎప్పుడు అభివృద్ధి చెందాలని మేము ఆలోచిస్తున్నాం వాళ్ళ కుటుంబం చెంది ఎంతో పేర్పించుకోవాలని మేము ఎంతో సంతోషపడుతున్నాం ఈ శుభ సందర్భంలో అందరికీ మంగళాచ మా దగ్గర నుంచి సో వీడియో చూస్తే నాకు చాలా క్యూట్గా అండ్ చాలా సంతోషంగా అనిపించింది నిజంగా చెప్పాలంటే నేను సాధించింది ఏమీ లేదు ఇంకా సాధించాల్సింది చాలా ఉంది అసలు ఏది లేదు ఒక్క స్టెప్పే ఎక్కాను నేను అంతే ఇంకా ఎక్కాల్సిన వంద మెట్లు ఉన్నాయి సో ఆ వంద మెట్లు ఎక్కడానికి నా నాకు వెనకమాల ఇంత సపోర్ట్ లాగా నిలబడింది అని అంటే డెఫినెట్గా డాడీ డాడీ ఒక్కళ్ళే నాకు గెస్ట్ పిల్లర్ అనమాట ఆయన్ని చూసే ఏదైనా నేను ఇన్స్పైర్ అవుతాయండి ఆయన్ని చూసే ఇంకా ముందుకెళ్ళాలి ఇంకా ఏదైనా చేయాలి అన్న పట్టుదల నాకు ఇంకా పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట సో ఆయన మనకి ఒక మనిషి ఉంటారు కదా అంటే నువ్వు ఏం చేసినా సరే ఎలా చేసినా సరే నీ వెనక నేను ఉంటాను అని చెప్పే మనిషి అది డెఫినెట్గా నా లైఫ్లో డాడీనే ఇంకా నాకు వాళ్ళ నుంచి సపోర్ట్ అవసరం లేదు అండ్ అలానే నాకు ఇంకేం అవసరం లేదు వాళ్ళని మంచిగా చూసుకోగలిగితే చాలు అనుకుంటాను నేను అలా నేను చేసే ప్రతి పనులో నాకు వాళ్ళు ఉన్నారు అన్న ధైర్యంతో ఏదైనా ముందుకెళ్ళిపోతూ ఉంటాను అనమాట నేను వాళ్ళు చెప్పే మాటల్లో ఇక్కడ లాస్ట్లో నేను వాయిస్ కొంచెం కట్ చేశాను వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ వీడియో చూస్తున్న మీరందరికీ కూడా మంగళాశాసనాలమ్మ ఆ శ్రీమన్నారాయణ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని చెప్పి మీ అందరి గురించి చెప్తా ఉన్నారు డాడీ అండ్ ఇంకా అది ఒక షార్ట్ అండ్ స్వీట్ వీడియో నాకైతే చాలా మంచిగా అనిపించింది కళ్ళలో ఇట్లా నీళ్ళు నిండిపోయినాయి అనమాట ఫస్ట్ టైం వీడియో చూసినప్పుడు అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే ఫుడ్ డొనేషన్ చేశారు సో చాలా హ్యాపీగా అనిపించింది కావ్య ఇదంతా చేసింది అని అంటే నాకు ఎక్కడ లేని ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనమాట అది నేను చెప్పలేను మాటల్లో అక్కడ నార్మల్ నార్మల్గా ఫోన్ చేసి అక్క నాకు కొంచెం డబ్బులు ఇవ్వు వెయ్యి అన్నప్పుడు ఎందుకు ఏంటి అన్నాను జనరల్ నార్మల్గా అడుగుతా మనీ ఏ విషయంలోనూ ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయదని నాకు తెలుసు ఆమె ఎక్కడుండి ఎలా ఉన్నా ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే నేను గర్వంగా ఏది తప్పు చెయ్యదు అని చెప్పుకోగలిగే ఒక్క వ్యక్తి భూమి మీద కావ్య ఒక్కటే సో అలా ఫుడ్ డొనేషన్ కోసం అని చెప్పి ఒకవేళ నేనుంటే నేనే నా చేతులతో చేసేదాన్ని సో నేను లేను కాబట్టి తను ఇలా ఫుడ్ బయట ఆర్డర్ ఇచ్చి కొంచెం కర్రీస్ భోజనము ఇలా చెప్పి ఇలా డొనేట్ చేసిందనమాట ఈ వీడియో చూస్తుంటే నాకైతే ఎంత సంతోషం అనిపించిందో కరోనా రాకముందు కరోనా అసలు మనకి తెలియకముందు లాక్డౌన్ మనకి తెలియకముందు ఆకలి విలువ ఆకలి బాధ కష్టం మనకి తెలియకముందు అంటే ప్రపంచానికి పరిచయం కాకముందే టూ థౌజండ్ సెవెంటీన్ ఆర్ ఎయిటీన్లో అనుకుంటా నాకు బాగా కరెక్ట్గా ఇయర్ గుర్తులేదు కానీ అప్పుడు బర్త్డే అప్పుడు నేను తీసుకున్న ఇనిషియేటివ్ అనమాట ఈసారి నుంచి ప్రతి బర్త్డేకి ఇంట్లో ఎవరు బర్త్డే అయినా సరే ఫుడ్ డొనేట్ చేయాలి ఫుడ్ ఆకలి కడుపు నిండిన వాళ్ళకి కాదు ఆకలి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కడుపు నింపాలి దానిలోనే సెలబ్రేషన్ వెతుక్కోవాలి దానిలోనే సంతోషాన్ని వెతుక్కోవాలని అప్పుడు డిసైడ్ అయ్యాను సో అప్పటి నుంచి ఇయర్లో దేవుడు నాకు ఇచ్చిన శక్తి నేను చేయగలిగినంత బర్త్డే కనే కాకుండా ఇయర్లో కనీసం ఒక నాలుగైదు సార్లు అయినా ఫుడ్ డొనేట్ చేస్తున్నాను అందుకైతే దేవుడికి రుణపడి ఉన్నానన్నమాట అనమాట అంటే అందరికీ అదృష్టం దొరకదు అందరికీ డబ్బులు ఉండవని కాదు అందరికీ చేతి నిండా డబ్బులుంటే చెయ్యాలన్న కోరిక ఉంటుంది చాలామంది చేస్తున్నారు ఇంకా చెయ్యాలన్న ఆశ చాలామందికి ఉంటుంది కానీ అవకాశం చేసేది చాలా తక్కువ మందే ఉంటారు అందులో నేను ఉన్నందుకు చాలా సంతోషం సంత సంతోషపడుతున్నాను అలానే మన వీడియోస్ చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి చాలామంది సబ్స్క్రైబర్స్ చాలామంది మన సబ్స్క్రైబర్స్ ప్రౌడ్గా చెప్తున్నా ఇలా చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ ఇలానే ఆకలి ఎవరికైనా ఆకలే అందు అందులో కాళ్ళు చేతులు బాగున్న వాళ్ళకైనా ఆకలే కాళ్ళు చేతులు బాగా లేకుండా పని చేయలేకపోలే వాళ్ళకైనా సరే ఆకలి ఆకలిని ఆకలిగా మాత్రమే చూడాలని నా చిన్న మెసేజ్ ఈ వీడియోలో అంతే సో హ్యాపీగా అనిపించింది అండ్ మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జన సుఖినో